2013 తర్వాత ఐసీసీ ట్రోఫీ కోసం భారత జట్టు నిరీక్షణ కొనసాగిస్తూనే ఉంది. ఈసారి ఎలాగైనా T20 వరల్డ్ కప్ గెలవడం ఖాయమని భావించినప్పటికీ సెమీస్ లో వెనుదిరిగిన రోహిత్ శర్మ అభిమానులను నిరాశపరిచింది. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత్ ఆ తర్వాత ఒక్క ఐసీసీ వరల్డ్ కప్ గెలవలేకపోయింది. 2015-2019 వన్డే వరల్డ్ కప్ లలో సెమీఫైనల్ చేరినప్పటికీ ఫైనల్ చేరలేకపోయింది. ఇక 2007 తొలి T20 వరల్డ్ కప్ గెలిచి సత్తా చాటిన భారత్ ఆ తర్వాత మాత్రం పొట్టి ఫార్మాట్ లో కప్పు కొట్టలేకపోతుంది. 2014 T20 ఫైనల్ చేరిన టీమిండియా 2016 సెమీస్ తో సరిపెట్టుకుంది. ఇక 2021-2022 కూడా ఘోర ఓటమితో ఇంటిదారి పట్టింది. ఇక వచ్చే ఏడాది సొంతగడ్డ మీద వన్డే వరల్డ్ కప్ జరగనుండటంతో ఈసారి ఎలాగైనా సరే కప్పు కొట్టి తీరాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న భారత కలను సమీప భవిష్యత్తులో నెరవేర్చే సత్తా సూర్యకుమార్ యాదవ్కు ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్లీ అభిప్రాయపడ్డాడు. T20 సూర్యకుమార్ యాదవ్ గ్లోబల్ సూపర్ స్టార్ గా ఎదిగాడన్న బ్రెట్లీ గత 12-15 నెలలుగా అతడు అద్భుతంగా రాణిస్తున్నాడని అన్నాడు. పచ్చికతో కూడిన ఆస్ట్రేలియా వికెట్ల మీద సూర్య ఏమాత్రం భయం లేకుండా ఆడాడని, అతడి షాట్ల ఎంపిక చెస్ గ్రాండ్ మాస్టర్లా ఉందని చెప్పాడు. నా వరకైతే T20 వరల్డ్ కప్ హైలైట్స్ లో సూర్య ఒకడు. అతడు అదే యాటిట్యూడ్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. భారీ పరుగులు చేయడమే కాదు, ఏదో ఒక రోజు టీమిండియాకు వరల్డ్ కప్ అందించగలడు. అతడు ఆట చూడడాన్ని ఇష్టపడతాను. సూర్యకు నేను ఇచ్చే సలహా ఏమీ లేదు, ఇప్పుడు ఆడుతున్న ఆటను కొనసాగించు, ఎలాంటి మార్పు అవసరం లేదు అని బ్రెట్లీ సూచించాడు.